చంద్రబాబు రెండు నాలుకల ద్వారానే మరోసారి బయటపడింది. ఆయన చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్న విషయం రుజువైంది. అసలేం జరిగిందంటే, మంగళవారం అవిశ్వాసం చర్చకు వస్తుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంపై ఎదురుదాడికి దిగారని ఎంపీలకు సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తానని, వాళ్లకన్నా ముందుగా తాను సీఎం అయ్యానని గుర్తు చేయాలని చెప్పుకొచ్చారు. గతంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తనపై నిందలు వేస్తారా అని నిలదీయండని ఉద్బోధించారు. చిన్న మచ్చ కూడా లేని మా నేతపై మీ దాడి ఏమిటని ప్రశ్నించడానికి కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే ఎదురుదాడి చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని, మనల్ని విమర్శించినంత వరకు అంశాల వారీగానే ముందుకు పోదామన్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగతంగా పోతే మనం కూడా వ్యక్తిగత దాడికి వెనకాడకూడదని సూచించారు. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, రాజకీయాల్లో హుందాతనం అవసరమని విలువలు వల్లించారు. బీజేపీ నేతలు అప్పుడే మనకు కాంగ్రెస్తో పొత్తు అని ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చిందని అన్నారు. అయితే చంద్రబాబు ఎంపీలకు చేసిన నిర్దేశం దిశ మారింది. చంద్రబాబు సూచనకు సరిగ్గా రివర్స్ సీన్ నేడు పార్లమెంటులో చోటు చేసుకుంది. సర్వత్రా ఆసక్తి రేపిన ఆ దృశ్యాల వివరాలకు వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు 7 పార్టీలు ఇచ్చిన అవిశ్వాసం తీర్మానం నోటీసులు మంగళవారం లోక్సభకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం పార్లమెంటుకు వచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మోడీ సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, సీఎం రమేష్ అటుగా వెళ్లారు. ఆ ఇద్దరు పెద్దలతో ఎంపీలు చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. ఒక దశలో సుజనా చౌదరి జైట్లీ చేతులు పట్టుకుని మరీ ఏవేవో వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానికి కూడా నమస్కారం పెట్టారు. ఆసక్తికరమైన ఈ దృశ్యాలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రాన్ని నిలదీయమంటూ చంద్రబాబు చెప్పిన మాటలు, సూచనలు అన్ని జాతీయ ఛానళ్లలో ప్రచారమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎంపీలు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తించడం పార్లమెంటు ఆవరణలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఆడుతున్న రాజకీయ నాటకం మరోసారి పార్లమెంటు సాక్షిగా బట్టబయలైంది.